మైచాను బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 24 అయితే ఒకసారి చూడండి. యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సాల్వ్ వై డబుల్ డాష్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ వేర్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ఆఫ్ 0. అంటే వై ఆఫ్ 0 0 ఇచ్చాడు, వై డాష్ ఆఫ్ 0 కూడా 0 ఇచ్చాడు. ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డబుల్ డాష్ అంటే ఫార్ములా ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0 ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై అంటే అది వై ఆఫ్ ఎస్ మా చూడండి. వై డబుల్ డాష్ ఫార్ములా ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. చాలా సింపుల్గా ఉంటుంది మై ప్రాబ్లము చూడండి. ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 ఇనిషియల్ కండిషన్ 0 ఇచ్చాడు, వై డాష్ ఆఫ్ 0 కూడా 0 ఇచ్చాడు ప్లస్ వై ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ప్రాబ్లంలో ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ ప్లస్ వై ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. వై ఆఫ్ ఎస్ అయితే మీరు కామన్ తీసుకోండి. ప్రాబ్లంలో ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఎస్ స్క్వేర్ ప్లస్ 1ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి. వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ పుట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఒకసారి ప్రాబ్లం ఎస్లోనే చేసుకోవచ్చు, పీలోనే చేసుకోవచ్చు. ఎస్ ప్లేస్లో పి మీకు ఆల్రెడీ నేను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లమ్స్ అన్ని పీల్లో సబ్స్టిట్యూట్ చేసి చేశాను. వై ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు పి బై పి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చూడండి. పుట్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1 బై పి స్క్వేర్ ప్లస్ 1 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి. డిఫరెన్షియేషన్ చేయండి, డి బై డిపి ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి చేస్తే అది ఎఫ్ డాష్ ఆఫ్ పి అయితే అయింది మా డి బై డిపి ఆఫ్ 1 బై ఎక్స్ ఏమవుద్ది, డి బై డిపి ఆఫ్ 1 బై పి ఏమవుద్ది మైనస్ 1 బై పి స్క్వేర్ ఎలా వచ్చింది, డి బై డిపి ఆఫ్ పి ఇన్వర్స్ మా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ పి పవర్ మైనస్ 2 అంటే మైనస్ 1 బై పి స్క్వేర్ ఓకేనా. మైనస్ 1 పి పవర్ మైనస్ 2 అవుద్ది మా, మైనస్ 2 కిందకి వస్తే ఏమవుతుంది మైనస్ 1 బై పి స్క్వేర్ అది ఫార్ములా.
మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ అంటే ఎంత, పి స్క్వేర్ ప్లస్ వన్ ఉంది అంటే పి స్క్వేర్ చేస్తే 2p, కాన్స్టెంట్ చేస్తే 0. ఓకేనా, చూడండి ప్రాబ్లము. ఎఫ్ డాష్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p బై పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు చూడండి, మైనస్ వన్ బై టూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు పి బై, ఎందుకు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఇక్కడ నేను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి, ఎందుకు, వై ఆఫ్ టి కోసం. అది అంటే మైనస్ వన్ బై టూ. ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ పి అంటే ఏమా, ఫార్ములా ఒకసారి చూడండి, మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ టి పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఎఫ్ పవర్ ఎన్, ఎన్ అంటే ఎంత ఉంది, వన్ ఉంది కదా, మైనస్ వన్ హోల్ పవర్ వన్ టి పవర్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు పి బై. అంటే నేను ఇక్కడ ఏం అప్లై చేశాను, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేశాను. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. పి బై పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై టూ టి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ టి బై టూ ఎఫ్ ఆఫ్ టి. అంటే మా ఇప్పుడే చెప్పాను, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ పి అంటే ఎంత, టి బై టూ. ఎఫ్ ఆఫ్ పి అంటే వన్ బై పి స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. అంటే టి బై టూ ఆఫ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా, సైన్ టి ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఇది ఆన్సర్. ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేసినట్టు కదమ్మా, ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేశాను, ఇది మనకు ఆన్సర్ అయితే వచ్చింది. ఛానల్లో మా మీరు మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ కానీ జాయిన్ మీద కానీ క్లిక్ చేసి, మెంబర్షిప్ కానీ జాయిన్ మీద క్లిక్ చేసి లేదా జాయిన్, 3 లెవెల్స్ అయితే ఇచ్చాను, సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్.
సిల్వర్ లెవెల్ 89 రూపీస్ అయితే ఇచ్చాను, గోల్డ్ లెవెల్ 199 రూపీస్ అయితే ఇచ్చాను, డైమండ్ లెవెల్ 299 రూపీస్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీరు పర్చేస్ చేసి మీరు వీడియోస్ అయితే క్లిక్ చేయండి. యూపీఐ కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు వీడియోస్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయితే చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. థ్యాంక్ యూ.